మా అంతర్యామి ఛానల్ కి వచ్చినటువంటి మైత్రి పరివార్ ఆనంద యోగ గురువు గారికి నమస్కారం అండి. నమస్కారం అమ్మా. బరువు పెరగకుండా ఉండడానికి లేదా ఉన్న బరువు ఇంకా పెరగకుండా ఉండడానికి ఏమైనా ఆరోగ్య చిట్కాలు లేదా మన దినచర్య ఎలా ఉండాలో చెప్తారా గురువు గారు? తప్పకుండా అమ్మా. అధిక బరువు తగ్గడానికి లేదా ఉన్న బరువు పెరగకుండా ఉండడానికి అనేక రకాలైనటువంటి దీర్ఘకాల వ్యాధుల నుంచి మనం విముక్తి పొందడానికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో మనం జీవించడానికి ఒక అద్భుతమైనటువంటి దినచర్య. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి దినచర్యను కనుక మీరు పాటించినట్లయితే అనేక సమస్యల నుంచి మీరు విముక్తి అవుతారు, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో జీవిస్తారు. ఇది మేమంతా కొన్ని సంవత్సరాల నుంచి పాటిస్తూ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి దినచర్య. మేము పాటించి దాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దాంట్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమీ ఉండవు, ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా మీరు అనుభవించరు. ఎందుకంటే ఇది ఎంతో అనుభవాత్మకమైనటువంటి విషయం. పోతే 10 విషయాలను మీరు గుర్తుపెట్టుకోవాలా. ముఖ్యంగా ఈ 10 విషయాలను కనుక మీరు గుర్తుపెట్టుకోగలిగితే, ఈ 10 విషయాలను మీరు ప్రతిరోజు ఆచరించగలిగితే మీరు తప్పనిసరిగా ఆరోగ్యంగా ఉంటారనడంలో ఎటువంటి సందేహము లేదు. అందులో మొట్టమొదటి విషయం ఏంటంటే చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి, సూర్యోదయానికంటే ముందే మీరు నిద్రలేవాలి. మొట్టమొదటి నియమం. చాలామందికి 7-8 గంటలకి నిద్రలేవడం, కొందరైతే 9 గంటల వరకు నిద్రలేవడం, ఆదివారం వచ్చిందంటే ఆఫీస్ లేదు కదా అని చెప్పేసి 10 గంటల దాకా సోమరిపోతులాగా నిద్రపోవడం అలవాటు. కానీ మీకు పని ఉన్నా పని లేకపోయినా, సెలవు ఉన్నా వర్కింగ్ డే అయినా మీరు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సూర్యోదయానికంటే ముందే నిద్రలేవాలి. బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేవాలి. దాన్ని ఏమంటారంటే 3:45 నుంచి 4:45 మధ్య ఉండేటువంటి కాలాన్ని బ్రహ్మీ కాలము అంటారు. అట్లీస్ట్ మీరు 4:30 వరకైనా నిద్రలేవగలిగితే చాలా సంతోషం. కాబట్టి ప్రకృతి నియమాలను పాటిస్తూ జీవించినట్లయితే రోగాలు రావు. ఈ సృష్టిలో ఏ జంతువు కూడా సూర్యుడు ఉదయించిన తర్వాత నిద్రపోదు, అట్లాగే సూర్యాస్తమయం కాగానే అన్ని నిద్రపోతాయి. మనం మాత్రం సూర్యుడు ఉదయించిన తర్వాత చాలాసేపు పడుకుని ఉంటాం, సూర్యుడు అస్తమించిన తర్వాత కూడా మెలకొత్తటువంటి రాత్రి రాక్షసుల్లాగా దయ్యల్లాగా తిరుగుతూ ఉంటాం రోడ్లు వెంబడి. కాబట్టి మొట్టమొదటి ఏమిటిది, సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. ఇది అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యల నుంచి మనల్ని రక్షిస్తుంది. పోతే సెకండ్ పాయింట్, నిద్ర నుంచి లేవగానే మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం, ముఖము కూడా కడుక్కోక ముందే నోట్లో కొన్ని నీళ్లు పోసుకుని పుక్కిలించి ఉమ్మేసి గోరువెచ్చటి నీటిని 1 లీటర్ నీటిని తాగాలి. ఆ తర్వాత మీరు కాలకృత్యాలు తీర్చుకోవాలి. కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత కాసేపు వాకింగ్ చేసి ఆ తర్వాత 15 నిమిషాలు ఆసనాలు, 30 నిమిషాలు ప్రాణాయామ, 15 నిమిషాలు ధ్యానం, అంటే మొత్తం గంట సేపు మీరు వ్యాయామం చేయాలి. ఇలా గంట సేపు వ్యాయామం చేసిన తర్వాత కొద్దిసేపు రిలాక్స్ అయ్యి 5-10 నిమిషాలు రిలాక్స్ చేసుకొని మళ్ళీ 1 లీటర్ గోరువెచ్చని నీరు తాగాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఉదయం పుట్టినవి 1 లీటర్లు అయిపోయినాయి, 2 లీటర్ల నీళ్ళు అయిపోయినాయి. తర్వాత అప్పటి నుంచి సాయంత్రం లేదా రాత్రి మీరు పడుకోబోయే వరకు కూడా ప్రతి గంటకి 1 గ్లాస్ నీళ్లు తాగాలి. అంటే 250 ml వాటర్ తాగుతుండాలి, ప్రతి గంటకి తాగుతూ ఉండాలి. అలా మిగతా రోజులో 3 లీటర్ల నీళ్లు మీరు తప్పనిసరిగా తాగాల్సి ఉంటుంది. సో ఉదయం 2 లీటర్లు తాగారు, మిగతా రోజంతా 3 లీటర్లు తాగారు, మొత్తం 5 లీటర్ల నీళ్ళని మీరు ప్రతిరోజు తాగుతుండాలి. అయితే నేనేం చెప్తున్నా మీకు అంటే అది ఉదయమే కానీ, మధ్యాహ్నమే కానీ, సాయంత్రమే కానీ, రాత్రి కానీ మీరు తాగే ప్రతిసారి గోరువెచ్చటి నీళ్ళే తాగండి. ఇలా తాగినట్లయితే మీరు ఓవర్వెయిట్ కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆ వెయిట్ తగ్గుతారు. ఆ వేడి నీరు ఏం చేస్తుందంటే మీ శరీరంలో ఉన్నటువంటి కొవ్వును కరిగిస్తుంది. అంతేకాకుండా ఎన్నో రకాల శారీరకమైనటువంటి సమస్యల నుంచి మిమ్మల్ని తప్పనిసరిగా రక్షిస్తుంది. ఓకేనా? ఇది 2వ అతి ముఖ్యమైనటువంటి విషయం. పోతే 3వ విషయం ఏంటంటే ప్రతిరోజు మీరు 2 సార్లు ప్రాణాయామ చేయాలి. ప్రతిరోజు 2 సార్లు ప్రాణాయామ చేయాలి, ఉదయం 1 సారి సాయంత్రం 1 సారి. ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే 15 నిమిషాలు ఆసనాలు, 30 నిమిషాలు ప్రాణాయామ, 15 నిమిషాలు ధ్యానము.
పొద్దున్న ఒకసారి చేయాలి, సాయంత్రం ఒకసారి చేయాలి, సూర్యోదయానికి ముందు ఒకసారి, సూర్యాస్తమయం అయిన తర్వాత ఒకసారి, ఇలా ప్రతిరోజు తప్పనిసరిగా 2 సార్లు ప్రాణాయామ చేయాలి. ఇలా ప్రాణాయామ చేసినట్లయితే మీ ఊపిరితిత్తుల నిండా మీరు గాలి తీసుకోవడం జరుగుతుంది. ఊపిరితిత్తులను చక్కగా ఉపయోగించుకునేటువంటి వాళ్ళు అవుతారు. శరీరానికి అందాల్సినటువంటి పూర్తి ఆక్సిజన్ అందుతుంది. రక్తము శుద్ధి చేయబడుతుంది. ప్రతి సెల్ కూడా శక్తివంతంగా తయారవుతుంది. అద్భుతమైనటువంటి ప్రాణశక్తితో నిండి అన్ని రకాల శారీరక సమస్యల నుంచి, అవసరమైతే మానసిక సమస్యల నుంచి కూడా మిమ్మల్ని రక్షిస్తుంది. ఇది 3వ నియమం. తర్వాత 4వ విషయం ఏంటంటే, మీరు ఉదయము సాయంత్రము ప్రతిరోజు 2 సార్లు గోరువెచ్చని నీటిలో నిమ్మరసము, అందులోనే కొంచెం అల్లము, కొంచెం తేనె, 2 స్పూన్లు తేనె కలుపుకొని తాగడం కూడా మీరు అలవాటు చేసుకోవాలి. ఇది మీకు ఒక అలవాటు కావాలి, మీ దినచర్యలో ఒక భాగం కావాలి. ఇది ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి. ఇది ఎలా తయారు చేసుకోవాలి అనేటువంటి దాని యొక్క వివరాలు మా ఇంతకుముందు విడుదల చేసినటువంటి వీడియోలలో మీరు చూసి నేర్చుకోండి తప్పనిసరిగా. సో ఇది 4వ విషయం. పోతే 5వ విషయం ఏంటంటే, ప్రతిరోజు 2 సార్లు త్రిఫల చూర్ణాన్ని తీసుకోవాలి. ఈ త్రిఫల చూర్ణం కూడా ఉదయం ఒకసారి తీసుకోవాలి, రాత్రి పడుకునే ముందు ఒకసారి తీసుకోవాలి. దీన్ని కూడా ఎలా తీసుకోవాలి అనేది మీకు త్రిఫల కషాయము అనేటువంటి ఆ వీడియోలో మీకు ఉంటుంది. ఆ వీడియో 1-3 నిమిషాల వీడియో ఉంటుంది. ఆ వీడియో చూసి అది ఎలా తయారు చేసుకోవాలో అర్థం చేసుకుని చక్కగా ప్రతిరోజు ఉదయం ఒకసారి, రాత్రి పడుకునే ముందు ఒకసారి త్రిఫల కషాయాన్ని కనుక మీరు తీసుకోగలిగితే, తేనెతో కలిపి తీసుకోగలిగితే అనేక రకాలైనటువంటి సమస్యల నుంచి, 100కు పైగా రోగాల నుంచి మీరు బయటపడతారు. మలబద్ధక సమస్య ఉండదు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉండవు, జీర్ణశక్తి అద్భుతంగా ఉంటుంది. ఇంకా మీకు అసలు ఎన్ని చెప్పాలంటే తెల్ల జుట్టు కూడా నల్లబడుతుంది, నిత్య యవ్వనంతో ఉంటారు. అలా మీకు ఎన్నైనా చెప్పవచ్చు, చాలా ఉపయోగాలు ఉన్నాయి అమ్మతంతో. కాబట్టి త్రిఫల చూర్ణం తప్పనిసరిగా తీసుకోవాలి. ఓకే, ఇంకా పోతే ఉదయం అల్పాహారం తీసుకుంటారు. చాలామంది ఇడ్లీ, వడ, పూరి ఇవన్నీ తీసుకుంటూ ఉంటారు. ఇవంటే చాలా కమ్మగా రుచిగా ఉంటాయి. కాబట్టి రుచికి అలవాటు పడ్డ దగ్గర నుంచి వీటి వెంట మనం పడ్డాము. నిజానికి మరి మీరు బరువు తగ్గాలనుకుంటున్నారు కదా, అధికంగా బరువు ఉన్నట్లయితే చాలా రోగాలు వస్తాయి. హార్ట్ మీద ప్రాబ్లం పడుతుంది, హార్ట్ మీద వెయిట్ పడుతుంది, బీపీ పెరుగుతుంది, అనేక రకాల సమస్యలు వస్తాయి. కాబట్టి వెయిట్ పెరగద్దు అని మీరు ఖచ్చితంగా నిర్ణయించుకున్నట్లయితే ఉదయం పూట అల్పాహారము ఇవన్నీ మానేసి ఏమేమి తీసుకోవాలి, క్యారెటు, బీట్రూటు, కీర, తర్వాత మొలకలు 1 గుప్పెడు మొలకలు తీసుకోవాలి. అట్లాగే వెజిటబుల్ జ్యూసెస్ ఏవైనా సరే ఆ మొలకలు అవన్నీ తీసుకుంటూ వాటితో పాటుగా మీకు ఇష్టమైతే కాస్త జ్యూస్ తీసుకున్నా పర్వాలేదు. అది మాత్రమే మీ యొక్క అల్పాహారంగా ఉండాలి. నానబెట్టినటువంటి పల్లీలు కావచ్చు, నానబెట్టినటువంటి శనగలు కావచ్చు, నానబెట్టి మొలకెత్తినటువంటి అన్ని మొలకెత్తినవి అయితే ఇంకా చాలా అద్భుతంగా ఉంటాయి. దాంట్లో 100 రెట్ల ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. మామూలు విత్తనాల కంటే కూడా మొలకెత్తినటువంటి విత్తనాల్లో ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. అసలు ఈ సృష్టిలో అద్భుతమైనటువంటి ఆహారం ఏంటిది అంటే మొలకెత్తినటువంటి విత్తనాలే. అంతకుమించి మీకు అద్భుతమైన ఆహారం లేదు అని చెప్పవచ్చు. కాబట్టి ఇది కనుక తీసుకున్నట్లయితే మీ కీళ్ళలో నొప్పులు, ఓకే, తర్వాత నడుము నొప్పి కావచ్చు, ఎటువంటి సమస్యలు కూడా ఇంకా మీకు రావు. కాబట్టి తప్పనిసరిగా అల్పాహారంగా మొలకలు, విత్తనాలు తీసుకోండి. ఇంకా 7వ పాయింట్ ఏంటంటే, మధ్యాహ్న భోజనంలోనికి ముడి బియ్యంతో చేసినటువంటి భోజనం చేయాలి. ముడి బియ్యం అంటే బ్రౌన్ రైస్, అంటే తక్కువగా పాలిష్ చేయబడింది. మనం ఏం చేస్తాం, డబుల్ పాలిష్. ఈ రోజుల్లో ఏంటంటే ప్రతి ఒక్కరూ స్టేటస్ అన్నమాట వైట్ రైస్ కావాలని. కానీ మీరు వైట్ రైస్ తీసుకుంటే చాలా హాస్పిటల్స్కు ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది లక్షలలో. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి, ముడి బియ్యంతో చేసినటువంటి భోజనము, 1 కప్పు రైస్కి 4 కప్పుల కూరలు ఉండాలి. అంటే మీరు కూరగాయలతో వండినవి కావచ్చు, ఆకుకూరలతో చేసినటువంటివి కావచ్చు. 1 కప్పు రైస్కు 4 కప్పుల వెజిటబుల్స్ అండ్ లీఫ్ కర్రీస్ అలా ఉండే విధంగా మీరు చూసుకొని మధ్యాహ్న భోజనంలో మీరు ఏమేమి తింటారో తినండి. అవసరమైతే 1 చపాతీ తినండి, 2 చపాతీలు తినండి, మళ్ళీ భోజనం చేయండి, మజ్జిగన్నం తినండి, అప్పడాలు తినండి, బజ్జీలు తినండి. మీరు ఏమేమి తింటారో మీ కోరికలన్నీ కూడా మధ్యాహ్న భోజనంలో తీర్చుకోండి. చాలా సంతృప్తికరమైనటువంటి భోజనము మధ్యాహ్నం చేయండి. మధ్యాహ్నమే ఎందుకు చెప్తున్నామంటే
ఆ రోజు మీరు వర్క్ చేస్తారు కాబట్టి సాయంత్రం వరకు అది డైజెషన్ అయిపోతుంది. చాలామంది చేసేటువంటి ప్రాబ్లం ఏంటంటే రాత్రి భోజనం బాగా చేస్తారు, కానీ నేనేం చెప్తున్నాను మీకంటే మధ్యాహ్న భోజనం సంతృప్తికరంగా పూర్తిగా చేయండి. ఎయిత్ పాయింట్ ఏంటంటే రాత్రి భోజనం. ఇంతకుముందే చెప్పాను రాత్రి చాలామంది ఎక్కువగా భోజనం చేస్తుంటారు, అది కూడా లేట్గా భోజనం చేస్తుంటారు. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే సూర్యాస్తమయం లోపలనే తీసుకోవాలి. కాబట్టి మీకు ఇక్కడ కొద్దిగా ఎగ్జెంప్షన్ ఏంటంటే సూర్యాస్తమయం అంటే 6:30 కల్లా సూర్యాస్తమయం అయిపోతుంది. కాబట్టి మీరు 7:30 కల్లా భోజనం పూర్తి చేసుకోవాలి రాత్రి భోజనం. కానీ రాత్రి భోజనానికి కూడా ఏంటి అంటే ఖచ్చితంగా పళ్ళు పళ్ళ రసాలు మాత్రమే తీసుకోవాలి. కొంచెం నార్మల్గా ఉన్నారు మీరు అనుకుంటే 2 పులకాలు దాటి మళ్ళీ కొద్దిగా హెవీగా కర్రీ తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. కాబట్టి వెయిట్ తగ్గాలనుకుంటే మాత్రము తప్పనిసరిగా రకరకాల పళ్ళు లేదా ఫ్రూట్ సలాడ్ లేదా ఫ్రూట్ జ్యూసెస్ అవి తీసుకొని అది కూడా 7:30 లోపే చేసేసి 9 గంటలకల్లా చక్కగా నిద్రకు ఉపక్రమించాల్సి ఉంటుంది. ఓకే, తర్వాత 9వ విషయం ఏంటిది, 9th పాయింట్, చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇది కూడా. మనకి నిద్ర అనేది చాలా చాలా అవసరం. మన బాడీ నిద్రలోనే రీఛార్జ్ అవుతుంది, చాలా శక్తిని మళ్ళీ మళ్ళీ రికవర్ చేసుకుంటుంది. కాబట్టి ఎంతసేపు పడుకోవాలి అంటే ఉన్నటువంటి 24 గంటల సమయాన్ని మనం 3 భాగాలుగా చేసుకోవాలి. 8 గంటలు 8 గంటలు 8 గంటలు 8 గంటలు నీ భక్తి కోసము, నీ ఫ్యామిలీని రక్షించుకోవడం కోసము నువ్వు పని చేయి. వ్యాపారం చేస్తావా, ఉద్యోగం చేస్తావా, రాజకీయాలు చేస్తావా, ఏం చేస్తావో అంతా కూడా నీ ఇష్టం. కానీ 8 గంటలే, 1 నిమిషం కూడా ఎక్కువగా పనిచేయడానికి వీల్లేదు. ఇంకపోతే ఇంకొక 8 గంటలు నీ కుటుంబంతో గడపడానికి ప్లస్ నీ వ్యవహారాలు చూసుకోవడానికంటే భోజనం చేయడానికి కావచ్చు, స్నానం చేయడానికి కావచ్చు, ప్రాణాయామాలు చేయడానికి కావచ్చు, ఆటలు ఆడుకోవడానికి కావచ్చు, వీటన్నిటికి కూడా 8 గంటలు ఉపయోగించుకోవాలి. ఇంకొక 8 గంటలు తప్పనిసరిగా నిద్రపోవాలి, తప్పనిసరిగా నిద్రపోవాలి, గుర్తుపెట్టుకోండి. మాకు అంత అవసరం లేదండి అంటే ఏదో కాస్త ప్రాణాయామ మెడిటేషన్ చేసేటువంటి వాళ్ళు కొంచెం 6 గంటలు పడుకుంటే సరిపోతుంది. 6 గంటల కంటే తక్కువ నిద్ర మాత్రం ఎవరు పోవడానికి వీలు లేదు. 6 నుంచి 8 గంటల నిద్ర అందరికీ అవసరం. ఇందులో కొంతమంది పగటిపూట నిద్రపోతుంటారు. దయచేసి ఎవ్వరు కూడా పగలు నిద్రపోవద్దు, ఎవరికీ లేదు. ఒక వృద్ధులకి మాత్రం లేదా దీర్ఘకాలికమైనటువంటి రోగాలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా కనుక ఉన్నట్లయితే వాళ్ళు మాత్రం మధ్యాహ్నం 1 గంట 1.5 గంటల సేపు నిద్రపోవడానికి వాళ్ళు అర్హులు. కానీ ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు మాత్రం ఎవరు కూడా మధ్యాహ్నం నిద్రపోవడానికి వీలు లేదు. ఇవి 9. తర్వాత నేను చెప్పబోయేటువంటి ఆఖరి విషయము 10వ ముఖ్యమైన పాయింట్, ఇది చెప్తే మీరు నవ్వుతారు, కానీ ఇది కూడా ఆయుర్వేదంలో చాలా చాలా గొప్పనైనటువంటి విషయం. ఏంటంటే ప్రతిరోజు 2 సార్లు స్నానం చేయాలి. మేము చేస్తున్నాం కదా గురుజీ, 2 సార్లు చేస్తున్నాం, కరెక్టే. కానీ మీరు చేసేదాన్ని స్నానం అనబడదు. ఏం చేస్తారు మీరు, బాత్రూంలోకి వెళ్తారు, 2 బకెట్ల నీళ్ళు గబగబా పోసేసుకొని టైం లేదు, బిజీ అనమాట, స్నానం అయిపోయింది అని చెప్పేసి పూర్తి చేసుకొని వస్తారు. కానీ స్నానం అనేది ఎలా చేయాలంటే 10 నుంచి 15 నిమిషాల సమయం తీసుకొని బాడీలో ప్రతి పార్ట్ని టోనింగ్ అంటాం మనం, బాడీ టోనింగ్ అంటారు. అంటే ఆ బాడీని బాగా మసాజ్ చేసిన విధంగా ఉండాలి. మనం స్నానం చేస్తే బాడీ మొత్తం మసాజ్ చేయబడాలి. అలా మసాజ్ చేయబడే విధంగా శరీరం మొత్తాన్ని బాగా రుద్దుకుంటూ ఎప్పుడైతే మనం స్నానం చేస్తామో అప్పుడు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఇది చాలా చాలా, ఇది కూడా ఒక వ్యాయామంతో సమానం. కాబట్టి అలాంటి స్నానము రోజుకు 2 సార్లు చేయాలి. ఆయుర్వేదంలో చాలా చక్కగా చెప్తారు. వాళ్ళు ఏం చెప్తారంటే 2 సార్లు మల విసర్జన చేయాలి, 2 సార్లు స్నానం చేయాలి, 2 సార్లు ప్రార్థన చేయాలి అంటారు. అండ్ ప్రార్థన అంటే ప్రేయర్ కావచ్చు, లేదంటే ప్రాణాయామ మెడిటేషన్ కావచ్చు. కాబట్టి ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి స్నానం చేయండి అంటే దాన్ని అపార్థం చేసుకోకండి. ఆ స్నానం చాలా చక్కగా బాడీకి మసాజ్ జరిగే విధంగా మీరు శుభ్రంగా కనుక చేయగలిగితే మీరు ఆరోగ్యవంతంగా ఉంటారు. 41 రోజులు ఈ విధానాన్ని మీరు పాటించగలిగితే మీ శరీరంలో కానీ మీ మనసులో కలిగినటువంటి మార్పును మీరు చక్కగా గుర్తించగలుగుతారు. ఇది ఒక దీక్ష తీసుకున్నట్టుగా ఉంటుంది. ఒక అయ్యప్ప దీక్ష, ఒక హనుమాన్ దీక్ష తీసుకుంటే అప్పుడు మీరు అంటారు అబ్బా ఎంతో హాయిగా ఉందని. సేమ్ మీరు ఇలా కనుక పాటించినట్లయితే అద్భుతమైన రిజల్ట్స్ మీ సొంతమవుతాయి. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అందరు పాటిస్తారని ఆశిస్తున్నాను. మీ గురుజీ జై గురుదేవ్. జై గురుదేవ్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి,
పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.